ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరింది. బ్యారేజ్ నుండి 11 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్కి సంబంధించిన 175 గేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంటకు 1 పాయింట్ వంతున నీటి మట్టం పెరుగుతోంది. గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికను మించి గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక్కడ ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర చూస్తున్నాము, బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను కూడా ఎత్తివేసి ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతటిని కూడా కిందకి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. చూస్తున్నట్లయితే మొదటి ప్రమాద హెచ్చరికను నిన్నటి నుంచి కూడా అప్పటి వరకు కూడా మొదటి ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహించడం జరుగుతున్నది. ప్రస్తుతం 12 అడుగులకు మించి గోదావరి ప్రవహిస్తుంది. దీంతో ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న గోదావరి వరద నీటి అంతటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 11 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. అంటే ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతా కూడా మొత్తం 175 గేట్లను కూడా ఒక మీటర్ వరకు పైకి వరకు ఎత్తివేసి తర్వాత దీంతో ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతటి కూడా దిగువకి విడుదల చేయడం జరుగుతున్నది. దీంతో దిగువ ప్రాంతాల్లోని కాజువేలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగిపోయాయి. లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుకున్నది. మొత్తం అవన్నీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మొత్తం 30 లంక గ్రామాల వరకు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాళ్ళందరూ కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం జరిగింది. అయితే అక్కడంతా కూడా పడవల సహాయంతో వాళ్ళంతా కూడా రాకపోకలు నిర్వహించడం జరుగుతున్నది. కనకాయలంక, చాకలిపాలెం దగ్గర కోనసీమ జిల్లాతో పాటు అలాగే అటే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మొత్తం రాకపోకలు నిలిచిపోయిన 2 జిల్లాలకు మధ్య దీంతో అక్కడ పడవల సహాయంతో కనకాయలంక గ్రామస్తులందరూ కూడా చాకలిపాలెం వైపు వచ్చి ఏదైనా అవసరం ఉన్న మంచినీళ్ళు కానీ ఏదైనా కూడా అవసరమైతే తెచ్చుకోవడానికి ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి ఎంతో కాలం నుంచి అక్కడ ప్రజలు కోరుకోవడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయలేదు. ఈసారి అయినా సరే అధికారులు స్పందించి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ కోరడం జరుగుతున్నది. ఇంకా లంక గ్రామాలకు సంబంధించి పెదపూడి లంక గ్రామాల దగ్గర కూడా ఉడిముడి లంక ఇవన్నీ కూడా మొత్తం జలబంధంలో చిక్కుకున్నాయి. దీంతో అక్కడ కూడా పడవల సహాయంతో వాళ్ళంతా కూడా ప్రయాణాలు నిర్వహించి బయటికి రావడం జరుగుతున్నది. ప్రజలు అంటే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కూడా ఒక రైతులు కూడా తమ పండించిన పంటలు కూడా తీసుకురావడానికి లంక గ్రామాల్లోంచి బయటికి తీసుకురావడానికి అతి కష్టం మీద పడవల పైన తీసుకురావడం జరుగుతున్నది. దీంతో అక్కడ 30 లంక గ్రామాలకు సంబంధించి మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. అయితే గోదావరి బ్రిడ్జి దగ్గర చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పిచుకులంక బ్రిడ్జి దగ్గర కానీ అలాగే కేదార్లంక ఇతర బ్రిడ్జీలకు సంబంధించి దగ్గర చూసినట్లయితే అక్కడ లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాల్లో ఉన్న మొత్తం సుమారు 2000 మందిని కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. రాజమండ్రితో పాటు ఈ ధవళేశ్వరం ఈ వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రైల్వే స్టేషన్ ఎదురుకుండగా ఉన్న ఒక కమ్యూనిటీ హాల్లోకి అక్కడికి తరలించి అక్కడ పునరావాసం కల్పించడం జరుగుతుంది. అలాగే గోదావరి ఎగువ ప్రాంతంలో చూసినట్లయితే అక్కడ కూడా మొత్తం ఎగువ ప్రాంతంలోని అంబేద్కర్ అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించి విలీన మండలాల్లోని చింతూరు, ఎట్టపాక, కోనవరం, విఆర్పురాలకు సంబంధించిన 4 మండలాల్లోనికి సంబంధించి 32 గ్రామాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయి అక్కడ ఇంకా కూడా తేరుకోలేని పరిస్థితి ఉన్నాయి. ఓ పక్కన గోదావరి నది, మరో పక్కన కోనవరం దగ్గర సబరి నది కూడా పొంగి ప్రవహించడంతో మొత్తం అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. దీంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయి అక్కడ కూడా రోడ్ల మీదకి గోదావరి వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయి అలాగే చింతూరు దగ్గర సంబంధించి అక్కడ జాతీయ రహదారిపైకి గోదావరి
మరి వరద నీరు రావడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లే మార్గం అంతా కూడా పూర్తిగా జాతీయ రహదారి మీదకే భారీగా వరద నీరు రావడంతో అక్కడ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. ఇంకా గిరిజన గ్రామాల్లోని పరిస్థితి అంతా కూడా ఇదే విధంగా ఉంది. అలాగే అక్కడ నుంచి చూస్తే రంపచోడవరం నియోజకవర్గంలోని పరిధిలోనే చూసినట్లయితే దేవీపట్నం మండలంలోని అన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నింటి కూడా ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. పోలవరం నిర్వాసితులందరూ కూడా వివిధ ప్రాంతాల మైదాన ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే అక్కడ గండిపోసం తల్లి గుడి దగ్గర కూడా గండిపోసం తల్లి గుడిని కూడా నీడ మునిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ నుంచి పోలవరం స్పిల్వే మీద కూడా గోదావరి వరద నీరు ప్రవహించడంతో అక్కడ కూడా గేట్లు ఎత్తివేసి మొత్తం అక్కడ గేట్ల నుంచి కూడా వరద నీరు అన్నింటినీ కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. అక్కడ పోలవరం బ్యారేజ్ నుంచి కూడా చూసినట్లయితే మొత్తం 10 లక్షలకు పైగా కుసికల నీటిని అక్కడ కిందకు దిగువకు విడుదల చేయడం జరుగుతున్నది. దీంతో చూస్తున్నట్లయితే ఒక పక్క ఎగువ ప్రాంతాల్లోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అలాగే గోదావరి కింద దిగున ఉన్న లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. మరొక ఈ సాయంత్రానికి గోదావరి వరద నీటి మట్టం కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. మరో కొద్ది గంటల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళవద్దని చెప్పడం జరుగుతున్నది. ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రజలకు తగిన సహాయ సహకారాలు అందించడానికి కూడా అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, ధవళేశ్వరం.